హక్కుల పైన పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విపక్షాలంతా ఏకం కావాలని చెప్పేసి దానిపైన ఈరోజు ఈరోజు అన్నారు సార్. మీరు మాట్లాడిన తర్వాత ఈరోజు కర్నూలు అన్నారు సార్. చూద్దామండి మహత్వం. ఎందుకంటే నేను ఆఫ్ హ్యాండ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏది ఎట్లా మాట్లాడాలి ఏంటి అంటే పొత్తులనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటా ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగిరిగిరి పడుతున్నారు పొత్తుల గురించి. ఏం మాట్లాడుతున్నారు మీరే చూసి పొత్తులు లేకుండా గెలిచిపోతారన్నారు. వీళ్ళ నాన్న కంటే గొప్పడు. వీళ్ళ నాన్న కాంగ్రెస్ లో ఉంటే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు. మహాకూటమి ఏర్పాటు చేశాడు. సిపిఐ సిపిఎం కూడా పొత్తులు పెట్టుకున్నాడు. అలాంటి సంఘటనలుంటే ఈ నేరలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఎక్కడ పోయినా కూడా తిరుగుబాటు మార్గం వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అవకతవకలన్నీ ఈరోజు భరించారు. ఇప్పుడు భరించలేని పరిస్థితికి వచ్చారు. రోడ్డు మీదకి వస్తున్నారు. అది చూసి వీళ్ళ కంపర పుట్టి ఏదో మాట్లాడుతున్నారు. తప్పకుండా అని కూడా నేను చెప్తున్నా వీళ్ళు చేసిన అరాచకాలు మా వాళ్ళకు కొత్త. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఊహించరా కళ కూడా కల్లా ఏంటిది.